नमस्ते पेद्दमूल मंडल केंद्रंलो पेद्द मोत्तंलो नाटु पंपुलनु पोलीसुलु आदिपरं गुर्तिंचारु శనివారం పెద్దమూల్లో బ్యాగరి యాదప్ప ఇంటి ఆవరణలో బాంబు పేలుడు సంభవించగా యాదప్ప కొడుకు వెంకట్ తీవ్ర గాయాలపాలై ప్రాణాపాయ స్థితిలో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పోలీసులు దర్యాప్తు చేపట్టగా పలువురిని విచారించిన పోలీసులు మండల కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల సమీపంలో ఇరిగేషన్ భవనంలో భారీ ఎత్తున పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో పోలీసులు అనుమానితులతో పాటు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఉదయం పెద్దేముల మండలం పెద్దేముల గ్రామం ప్రాపర్లోన జరిగినటువంటి బ్లాస్టింగ్ విషయంలోన వెంకటేశన అబ్బాయికి చేతులకు ముఖానికి గాయాలైనవి. ఆ విషయమై నేర పరిశోధన జరుగుతున్నది. అందులో మాకు ఈరోజు ఒక క్లూ దొరికినది. అందులో ఏంటంటే గత 3-4 సంవత్సరాల క్రితం కోట్పల్లి ప్రాజెక్టు వర్క్ కోసం తీసుకొని వచ్చినటువంటి ఈ జిలెటిన్ 6 డెటనేటర్స్కు సంబంధించి ఆర్ఎన్బి వాళ్ళు ఒక రూమ్లో పెట్టుకొని ఉంటే వాటిలో నుంచి ఒక చిన్న డబ్బా ఏదో ఈ అబ్బాయి తీసుకొచ్చినట్లు మాకు తెలిసింది. అది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఆ అబ్బాయి తెచ్చుకున్నాడా లేకపోతే ఎవరైనా ఇచ్చారా, ఎందుకు తెచ్చుకున్నాడు లేకపోతే తెచ్చుంటే ఎందుకు ఇచ్చారు అనే విషయమై పరిశోధన చేస్తున్నాము. త్వరలోనే దాంట్లో సంబంధించిన మొత్తం డీటెయిల్ తెలుస్తాయండి. దాన్ని బట్టి మా విచారణ పూర్తి చేస్తామండి. ఈరోజు దొరికిన ఈరోజే మాకు తెలిసింది ఆ విషయము. అదే ఆర్ఎన్బి సంబంధించినటువంటి ఒక పాత గోడౌన్ దాంట్లో ఆ మెటీరియల్ అంతా ఉన్నది. ఆ మెటీరియల్ నుంచే ఈ అబ్బాయి ఒక 10 నెలల క్రితమో ఎప్పుడో తీసుకొచ్చుకున్నాడు ఒక డబ్బానని, లేదు కొంతమంది అంటున్నారు అది వేరే వాళ్ళు ఇచ్చిందని తెలుస్తున్నది. ఆ పూర్తి వివరాలు మాకు త్వరలోనే తెలుస్తాయండి. దాన్ని బట్టి మేము విచారణ పూర్తి చేస్తాము. నిన్న పెద్దేముల్ టౌన్లో ఎస్సీ కాలనీలో చర్చి వెనుక ఉన్న బేగరి యాదప్ప ఇంట్లో బ్లాస్ట్ అయిన కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు ఆ ఇంజూర్డ్ పర్సన్ ఎవరైతే బేగర్ వెంకటయ్య కొన్ని క్లూస్ ఇవ్వడం జరిగింది. అతను అతని ఫ్రెండ్ ఒక అతను రాజు అని చెప్పేసి అని ఆ రాజు బోయిని రాజు అని చెప్పేసి ఆ ఇద్దరు పిల్లలు ఆ ఇంజూర్డ్ పర్సన్ ఆ బోయిని రాజు ఇద్దరు కలిసి ఒక సంవత్సరం క్రితము మన జూనియర్ కాలేజ్ ఓల్డ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన గోడౌన్స్లో
జెలటిన్స్ డెటోనేటర్స్ తీసుకొచ్చినామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే చెరు ఒక డబ్బా తీసుకొచ్చినాము. అయితే ఇతను ఆ రాజు అనే అబ్బాయిని ఎంక్వైరీ చేస్తే అవి గోడౌన్లో ఉన్నాయని చెప్పేసి అంటే దానిలో భాగంగా ఎంక్వైరీలో భాగంగా ఈరోజు మా సిఏ గారి ఆధ్వర్యంలో ఆ గోడౌన్ చెక్ చేస్తే అది పూర్తిగా పాడుబడిపోయి శిథిలావస్థలో ఉన్నది. దాంట్లో 3000 వరకు డెటోనేటర్స్ ఉన్నవి, అంటే 30 డబ్బాలు, ఒక డబ్బాలో 100 డెటోనేటర్స్ ఉంటవి, అట్లా 30 డబ్బాలు ఉన్నవి. తర్వాత జెలటిన్ స్టిక్స్ 1160 దాకా ఉన్నవి. ఇవన్నీ కూడా మాకు అనుమానాస్పదంగా ఉంది. ఏంటంటే అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి అయ్యి ఉండవచ్చు అని చెప్పేసి అని, అది ఏదన్నా ఏదైనా వర్క్కి యూజ్ చేసి ప్రాజెక్ట్కి యూజ్ చేసేసి మిగిలినవి అక్కడ వేసి ఉండొచ్చు అని చెప్పేసి అని డౌట్ ఉన్నది. అదే అందులో భాగంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తులను కూడా ఆఫీసర్స్ని కూడా పిలిపిస్తున్నాము. వాళ్ళని ఎంక్వైరీ చేసిన తర్వాత మనకు అవి ఎక్కడి నుంచి వచ్చినవి, దేనికి సంబంధించినవి అనేది తెలుస్తుంది. అంతా కూడా ఇన్వెస్టిగేషన్లో భాగంగా అవన్నీ వెరిఫై చేసిన తర్వాత ఫర్దర్గా ప్రొసీడ్ కావడం జరుగుతుంది. ఇప్పుడైతే ప్రస్తుతం వాటిని సీజ్ చేసేసి మా దగ్గర సేఫ్టీగా పెట్టడం జరిగింది. అదుపులో ఇంకా ఎవరిని తీసుకోలేదు. మేము ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎంక్వైరీ చేస్తున్నాం. అవి నిన్న బ్లాస్ట్ అయినది కూడా డెటోనేటర్ అని చెప్పేసి అనే డౌట్ వస్తున్నది. ఆ అబ్బాయి కొంచెం క్లూ ఇచ్చాడు కానీ పూర్తిగా ఇంకా ఇవ్వలేకపోతుండో. అతను కొద్దిగా ఇంజరీస్ సీరియస్గా ఉండటం వల్ల అతను సరిగా మాట్లాడలేకపోతున్నాడు. ఈరోజు కూడా అతన్ని ఎంక్వైరీ చేస్తున్నాము, అతనితో మాట్లాడుతున్నాము. ఇంకా ఫర్దర్ క్లూస్ ఏం అసలు ఏ విధంగా జరిగింది ఏందనేది మేము అతని ద్వారానే తెలుసుకోవడం జరుగుతుంది. అది ఏంటంటే డెటోనేటర్ పేలడం వల్లనే ఇంజరీస్ అయినట్టుగా మాకు ప్రాథమికంగా తెలుస్తున్నది. అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన గోడౌన్ కానీ మా వాళ్ళదేనా లేకుంటే కాంట్రాక్టర్స్ పెట్టారా లేకుంటే ఆఫీసర్స్ పెట్టారా అన్నది ఇంకా తెలియదు. వాళ్ళ ఆఫీసర్లు వస్తే కానీ మనకు మొత్తం వివరాలు తెలుస్తుంది. ఎవరిది ఒకవేళ అందులో ఎవరిదైనా నెగ్లిజెన్స్ ఉందా లేదా అన్నది కూడా మేము ఇన్వెస్టిగేషన్లో తీసుకొస్తాం. అదంతా కూడా మేము పై ఆఫీసర్స్ కూడా తెలియజేయడం అయింది. వాళ్ళని కూడా మా దగ్గరికి పంపిస్తారు, అది వెరిఫై చేసి ఫైనల్గా మేము దాని ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తాం. అది సార్ అది పెద్ద డంప్ ఉంది కాదు, ఎవరిదన్నా తెలియదు వాళ్ళ నెగ్లిజెన్స్ ఉందా లేకుంటే వాళ్ళు ఏ విధంగా దాన్ని అక్కడ పెట్టారు, అఫీషియల్స్ పెట్టారా లేకుంటే కాంట్రాక్టర్స్ పెట్టారా అన్నది కూడా మనకి ఇంకా ఏమీ ఒక ఒపీనియన్కి రాలేదు. వాళ్ళు వస్తేనే కానీ తెలుస్తుంది. వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళతోటి మాట్లాడిన తర్వాత మేము ఒక డిసిషన్కి రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ పిల్లలతోటి కాదు, పిల్లలది కాదని అనిపిస్తుంది. పిల్లలు అక్కడి నుంచి తీసుకొచ్చి ఉండొచ్చు, అది పాడుబడ్డ బిల్డింగ్ కాబట్టి అందులో ఏమైనా మెటీరియల్ దొరుకుతుంది అని చెప్పేసి అనేది దీంట్లో తీసుకొచ్చి ఉండొచ్చు. అయితే మనకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, దానికి సంబంధించిన కాంట్రాక్టర్స్ కానీ ఎవరన్నా మన కాంటాక్ట్లోకి వస్తే అది ఎవరిదన్నది తెలుస్తుంది. అది కొద్ది టైం పడుతుంది, దాన్ని ఇన్వెస్టిగేషన్ మన సిఏ గారే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది సిఏ గారి ఇన్వెస్టిగేషన్లో భాగంగానే ఈరోజు ఆ మెటీరియల్ అంతా కూడా దొరికింది. మరి ఇప్పుడు ఈ కేసులో కాలేదు ఇన్వెస్టిగేషన్లో. ఇంకా ఆ పిల్లవాడు కూడా సరిగ్గా చెప్పలేని పరిస్థితిలో ఉంది. అతనికి ముఖానికినా చేతులకు బాగా గాయాలైనవి కాబట్టి అతను సరిగ్గా చెప్పలేకపోతున్నాడు. అతను కొద్దిగా కోలుకుంటే మన కాన్ఫిడెన్స్లోకి వస్తే కానీ మనకు చెప్పడానికి వీలుంటుంది. దాంట్లో ఇంకా ఎవరిదైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా ఏందనేది అప్పుడు తెలుస్తుంది. మరి ఇంకెక్కడన్నా ఉన్నాయమని పబ్లిక్ భయపడతారు జనాలు. ఇంకా అదే ఇన్వెస్టిగేషన్లోనే తెలుస్తుంది ఏదైనా కానీ. ఇప్పుడైతే మనకు ఇన్వెస్టిగేషన్లో భాగంగానే ఇప్పుడు ఆ మెటీరియల్ దొరికింది. ఇంకెక్కడన్నా ఉన్నదన్నది కూడా ఇన్వెస్టిగేషన్ ఎక్కడున్నాయని పట్టుకుంటాం. మరి ఇంకోటి ఈరోజు ప్రధానంగా సోదాలు ఎక్కడెక్కడ జరిగినాయి సార్? పోలీస్ వాళ్ళు ఈశాన్య సమాచారం వరకు చేయడం జరిగింది. వాళ్ళ ఇంట్లో ఏమి దొరకలేదు. ఇప్పుడు ఆ గోడౌన్స్లో చెక్ చేయడం అయింది, అక్కడనే ఈ మెటీరియల్ దొరికింది. ఆల్రెడీ నిన్ననే మన ఆ ఇంజూర్డ్ ఎవరైతే బేగరి వెంకటయ్య ఇంట్లో కూడా సోదాలు చేయడం అయింది. వాళ్ళ ఇంట్లో ఎటువంటి ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ దొరకలేదు. కాకపోతే ఏంటంటే ఆ ఎక్స్ప్లోజివ్ మెటీరియలా లేకుంటే అగ్రికల్చర్కి యూజ్ చేసేదా అన్నది పొటాషియము అవన్నీ కొన్ని ఐటమ్స్ దొరికినవి. అవి మేము ఎఫ్ఎస్ఎల్ పంపిస్తే అది ఎక్స్ప్లోజివ్స్ కూడా యూజ్ చేస్తారా అన్నది తెలుస్తుంది.
తెలిసినప్పుడు దాని ప్రకారం కూడా యాక్షన్ ఉంటుంది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన దాని ప్రకారం యాక్షన్ ఉంటుంది. మరి ఈరోజు దొరికిన దాంట్లో ఏమేమి ఉన్నాయి సార్? చెప్పాను కదా, ఇప్పుడు డెటోనేటర్స్ ఉన్నవి 3000 స్టిక్స్ దాకా డెటోనేటర్స్ ఉన్నవి. అంటే ఒక డబ్బా 30 డబ్బాలు దొరికినవి, 30 డబ్బాలో ఒక్కో డబ్బాలో 100 డెటోనేటర్స్ ఉంటవి. తర్వాత మన జెలటిన్ స్టిక్స్ 58 దొరికినవి, 58 అంటే ఒక పాకెట్లో 20 ఉంటవి, మొత్తం 1160 అవి ఉన్నవి జెలటిన్ స్టిక్స్. లూజ్ వైరు అంటే ఫ్యూజ్, అది మన సేఫ్టీ ఫ్యూజ్ అంటారు దాన్ని, మన ఈ డెటోనేటర్స్కి యూజ్ చేస్తారు. అది ఎలక్ట్రికల్ డెటోనేటర్స్ కావు ఇవి, నాన్ ఎలక్ట్రికల్ డెటోనేటర్స్. దాన్ని డెటోనేటర్ బ్లాస్ట్ చేయాలంటే ఆ సేఫ్టీ వైరు యూజ్ చేసేసే బ్లాస్ట్ చేస్తారు. అటువంటి దగ్గర బాగానే ఒక 100 బండిల్స్ దాకా ఉండొచ్చు, అవి కూడా మేము సీజ్ చేయడం జరిగింది. ఓకే సార్. ఓకే సార్. వర్షమా Thank you.